ఫ్రెండ్స్ ఇది ఏ రాజకీయ పార్టీకి చెందిన ఛానల్ కాదని ముందుగా తెలియజేస్తున్నాం అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వార్తలు ఇందులో ఉంటాయి చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ మంత్రి కేటీఆర్ గారు పొగిడారు మీరు విన్నరు లేదో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారైతే సైబరాబాదును నేనే సృష్టించాను అని చెప్పుకుంటూ ఉండేవారు ఇప్పుడు కూడా చెప్తారులేండి కానీ ఆ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం అలా తీసిపారేసేది చంద్రబాబు నాయుడు గారిని పెద్దగా పఠించుకునేది కాదు ఎలక్షన్స్ అప్పుడు కూడా చూశాము గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో కూడా చూశాము చంద్రబాబు చేసింది ఏమీ పెద్దగా లేదు అన్నట్లే మాట్లాడుతూ ఉండేవారు టీఆర్ఎస్ వారు ఇక ఇప్పుడు తెలంగాణ మంత్రి కేటీఆర్ గారు మాత్రం చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తేస్తూ ఇదంతా చంద్రబాబు నాయుడు గారి చలవే ఈ సైబరాబాద్ అభివృద్ధిలో నా పాత్ర పెద్దగా ఏం లేదు అని చెప్పారు కేటీఆర్ గారు ఇక దీనితో ఆసక్తికరమైన చర్చ నడుస్తోందిలేండి మొత్తం మీద ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణలో జరుగుతూ ఉన్నప్పుడు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇన్వైట్ చేయాలి కదా ఎందుకు ఇన్వైట్ చేయలేదు అని చర్చలు నడుస్తున్నాయి నిజమే మరి ఆయనను ఇన్వైట్ చేసింటే బాగుండేది అని మా టీమిక్స్చర్ ఛానల్ అభిప్రాయం కూడా ఆయన గనక వచ్చి ఉంటే ఒక పక్క చంద్రబాబు గారు కేసీఆర్ గారు ఇద్దరూ మాట్లాడుతూ ఉంటే స్టేజ్ మీద చూసేవాళ్లకు కాస్త బాగుండేది కలిసికట్టుగా వీళ్ళు తమ రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుంటున్నారు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటున్నారు ఒకరి కార్యక్రమాలలో మరొకరు పాల్గొంటున్నారు అన్నట్లుగా ఉండేది కేసీఆర్ గారు ఇన్వైట్ చేస్తే బాగుండేది సరే ఇక మరికొందరైతే కేటీఆర్ చంద్రబాబును ఎందుకు పొగిడాడు అంటే తెలంగాణలో ఇప్పుడు తెలుగుదేశం అసలు స్ట్రాంగ్గా లేదు కదా తెలుగుదేశం పని అయిపోయింది ఉన్న రేవంత్ రెడ్డి గారు కాస్త కాంగ్రెస్లోకి దూకేశారు రేవంత్ రెడ్డితో పాటు ఇంకా చాలామంది కార్యకర్తలు స్ట్రాంగ్గా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఇచ్చేవారు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు తెలుగుదేశం వీక్గా ఉంది ఇలాంటి టైంలో తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడు గారిని పొగడం వల్ల హా కేటీఆర్ గారికి వచ్చే నష్టం పెద్దగా ఏమీ లేదు అందుకే కేటీఆర్ గారు ఇలా నిజాయితీగా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారిని పొగిడేశారు ఒకవేళ తెలంగాణలో గనక ప్రతిపక్ష హోదాలో స్ట్రాంగ్గా గనక తెలుగుదేశం ఉండి ఉంటే ఆయన ఇలా చెప్పి ఉండేవారు కాదు అని కూడా కొందరు అంటున్నారు మొత్తం మీద కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఇన్వైట్ చేస్తే బాగుండేది అని మా అభిప్రాయం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా నొక్కండి మీకు రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం ధన్యవాదాలు